ప్రజలకు ఓటు వేసే హక్కు ఉంది ఓటును వాపస్ తీసుకునే రైట్ టు రికాల్ అనే హక్కు కూడా ప్రజలకు ఉంటే ఎలా ఉంటుందని మీరు అంటే రికాల్ అనే దాంట్లో నాకు కొంచెం భిన్న అభిప్రాయం ఉంది మీ అభిప్రాయం ఎడ్యుకేషన్ అనేది పెంపొందించకుండా ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేసినోడే రీకాల్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అంటే ఇప్పుడు ఈ పెట్టుబడి వ్యవస్థ ఉంది కదా దాన్ని నియంత్రించకుండా రీకాల్ వ్యవస్థను మనం ఇంట్రడ్యూస్ చేస్తే మనలాకటి లిటరసీ కొంత తక్కువ ఉండి లేకపోతే ప్రలోభాలు ఎక్కువ ఉన్న దేశంలో కొంచెం ప్రమాదానికి దారితీస్తుంది కాకపోతే నా ఆలోచనలో ఎన్నికల నియమావళిని పూర్తిగా సమూలంగా చర్చించుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎట్లా ఇయాల స్వాతంత్రం వచ్చింది అనుకుందాం 75 ఏళ్ల కింద కాదు ఇయాల వచ్చింది అనుకో ఇయాల నుంచి రేపు రాబోయే 100 ఏళ్ళు పరిపాలన ఎట్లా ఉండాలి అనేది మనం కూర్చొని చర్చించుకోవాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం దుర్మార్గం రాజ్యాంగంని సవరణలు చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల నియమావళిని కంప్లీట్ గా ఫుల్ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి నా ఉద్దేశంలో జమిలీ ఎన్నికలు అనేదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో ఆ విధానం తప్పుడు విధానము మనది రాష్ట్రాలతో కూడుకున్న వ్యవస్థ రాష్ట్రాన్ని కేంద్రాన్ని కలిపి ముడి పెడితే ఇది పరిష్కారం జరగకపోను కొత్త సమస్యలను ఉత్పన్నం చేస్తుంది కానీ రాష్ట్రంలో జరిగే ఎన్నికలన్నిటిని ఒక రోజుకు తీసుకురావచ్చు ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ సింగిల్ విండో విద్యా వాలంటీర్ ఎన్ని ఉన్నాయో రాష్ట్రం అనేది సింగిల్ యూనిట్ రాష్ట్రంలో ఇక మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఉండొద్దు మున్సిపాలిటీ అన్నీ కలిపి ఎన్నికల్ని ప్రభుత్వమే నిర్వహించాలి వ్యక్తులకు పూర్తి అంటే ఈ పెట్టుబడి పెట్టడానికి స్వేచ్ఛనివ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజులు నామినేషన్లకు ఒక రోజు స్క్రూటినీకి ఒక రోజుకు ఉపసవరణకు తర్వాత 2 రోజుల తర్వాత ప్రభుత్వమే భారీ బహిరంగ ప్రదేశాలు నియోజకవర్గ మండలాల వారీగా పెట్టి లేదా నియోజకవర్గంగా పెట్టి పబ్లిక్ను ప్రభుత్వమే తీసుకురావాలి బస్సులు పెట్టి కూర్చోబెట్టాలి భోజనాలు పెట్టాలి ప్రభుత్వం వేదిక ఏర్పాటు చేయాలి నేషనల్ పార్టీస్ స్టేట్ పార్టీలు కేసీఆర్ చేస్తుంది అదే కదా తప్పు తప్పు కూర్చోబెట్టి అందరికి అదే వేదిక ఇవ్వాలి తీన్ మార్మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిలబడదలుచుకున్నాడంటే లైన్ పెట్టి నీ పాలసీ ఏందో నువ్వు చెప్పుకో ప్రభుత్వమే అన్ని ఏర్పాటు చేయాలి నువ్వు అక్కడనే నీ ఎన్నికల మేనిఫెస్టోని పంచుకోవడానికి నీకు స్టాల్ పెట్టుకో నువ్వు కాగితం ఇయ్యి అన్ని డిబేట్ చేయి విధానాలు చెప్పు ఈ విధానాలను చూసి ప్రజలు ఓట్లు ఇల్లు తిరుగుడు దండాలు పెట్టుడు సీసలు వంచుడు ఇది అయితే డైరెక్ట్గా ఓ మర్డర్ చేస్తేనో ఓ రేప్ చేస్తేనో ఎట్లాంటి శిక్షనో దీన్ని ఉల్లంఘిస్తే కూడా అంత కఠినమైన శిక్షలు పెట్టాలి ఒకటి రెండవది ఒక పార్టీకి మ్యాండేట్ ఇచ్చేటప్పుడు ప్రజలు 5 ఏళ్ళ కోసం ఇస్తారు ఈ 5 ఏళ్ళలో వాడు సచ్చినా వాడు పార్టీ లాయల్టీ షిఫ్ట్ చేసినా వాడిని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేసి ఆ పార్టీ వానికి లెటర్ ఇస్తే వాళ్ళను నామినేట్ చేసే విధానం రావాలి ఈ ఉప ఎన్నికలు పదే పదే సంస్కరణలు జరగాలి ఎన్నికల సంస్కరణల మీద తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి జాతీయ స్థాయిలో జాతీయ విధానంతోనే ఎన్నికలు జరగాలి జాతీయ పార్టీలే పాల్గొనాలి ప్రతి తాడు పొంగరం లేనోడు నేషనల్ పాలిటిక్స్లో ఉండి ఇప్పుడు ఏమవుతుంది కేసీఆర్ ఉంటాడు వీడందరూ ఏదో పొడుస్తాడా నోటి ఎత్తి ఢిల్లీకి పోయి మనం ఏమని వ్యతిరేకించదలుచుకున్నా వానికి మద్దతు ఇస్తాడు ఇవన్నీ కూడగట్టుకొని రీటైల్గా కూడగట్టుకొని హోల్సేల్గా అమ్ముకుంటుంది సో జాతీయ ఎన్నికల్ని కంప్లీట్గా రీడిఫైన్ చేసి మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా సంస్కరణ రావాలి నేను రీసెంట్గా మధ్యప్రదేశ్లోని హర్దా అనేటువంటి మున్సిపాలిటీకి పోయినా అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి మేయర్ను రీకాల్ చేసింది ఓ మేయర్ను రీకాల్ చేసింది ఓకే ఓటు వాపస్ తీసుకురు మేయర్ పదవి పోయింది అవునా హర్దాలో పోయింది తర్వాత ఇక్కడ హస్నా అనేటువంటి ఇంకొకటి నాగ్పూర్ పక్కన ఉంటుంది కాన్స్టిట్యూన్సీ అక్కడ ఆదిత్యరాయ్ మున్ము ఆదిత్యరాయ్ సిమ్నా ఆదిత్యరాయ్ మున్మున్ అని ఉంటాడు అతను ప్రతి ఏడాది నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి నెక్స్ట్ ఏడాది నేను కొనసాగానా వద్దా అని అడుగుతాడు అంటే ఒక ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడం వల్ల అంటే నేనేమంటే కనీసం స్థానిక సంస్థల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలి కదా సిస్టమ్ మంచిదే అంటే రీకాల్ సిస్టమ్ అనేది అంటే అగైన్ ఎలాబరేట్గా డిస్కషన్ చేయాలి నేను అంత లోతుగా విశ్లేషించలే నాకేంటంటే స్టేట్లో మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఉండొద్దు అంటే స్టేట్ను యాజ్ ఏ యూనిట్గా రాష్ట్రంలో ఎన్ని విభాగాల ఎన్నికలు ఉన్నాయో
అవన్నిటిని అవసరమైతే రెండు రోజులైన పోలింగ్ పెట్టి అంటే ఈ రోజు ఒక్కటి నుంచి 200 వరకు ఓట్లు వేయండి, రేపు 200 నుంచి 400 వరకు ఓట్లు వేయరు. అంటే ఓటింగ్ బాక్సులు అదంతా పహార పెట్టి మొత్తం ఒకటే రోజు ఒత్తిడి జరగకూడదు. 10 బ్యాలెట్లు అయితే లోపడిపోతాయి, 10 బ్యాలెట్లు వేయాలంటే టైం పడుతుంది. అందుకోసం విమానాల లగిన మనం పోతే 1 నుంచి 15 నెంబర్ వరకు రాండి అంటాడు, 15 నుంచి 30కి రాండి అంటాడు, 30 నుంచి 45కు రాండి అంటాడు. సేమ్ ఓటర్లను కూడా అవసరమైతే 2 రోజులు పోలింగ్ పెట్టి అన్ని ఒకటేసారి పెట్టి ఆ రాష్ట్రంలో ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి అన్ని బ్యాలెట్ చేతులు పెట్టి వరుసగా అన్నిటి ఓట్లు వేయరా నాయన అని చెప్పి ఓట్లు వేపితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే అన్ని రద్దు అయినట్టే ఎన్నికలు పెట్టారు. అదొక విధానం. రెండవది ఇక ఒక్కసారి పార్టీకి మ్యాండేట్ ఇస్తే అది పార్టీకి ఇచ్చినట్టే 2/3 మారుడు, 1/3 మారుడు, వీడు మారుడు, వాడు మారుడు, ఇక ఏంది అట్లాంటి స్కోపే ఇవ్వద్దు. అట్లాంటి స్కోప్ ఇచ్చినావు అంటే రైట్ టు రీకాల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే అమ్ముడుపోతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి. కరెక్టే, కానీ అంటే ఇది అప్పుడు ఏమైంది అంటే కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి గందరగోళం చేసి మళ్ళీ కేసీఆర్ లాగా పైసలు సంపాదించాడు. అయ్యాలా అంబేద్కర్ పార్లమెంట్ లో అంశాన్ని లేవనెత్తినప్పుడు నెహ్రూ పటేల్ వ్యతిరేకించారు, ఇలా రేవంత్ రెడ్డి. నేను వ్యతిరేకిస్తలేను, చర్చ జరగాలంటున్నా. అంటే నాకు కంప్లీట్ క్లారిటీ లేకుండా మళ్ళనే చెప్పిండు కాబట్టి అవునని నాకు సొంతానికి నచ్చలేదని కాదని కాదు, దాని మీద కొంత డిబేట్ జరగాల. రీసెంట్ గా వరుణ్ గాంధీ కూడా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ చేసిండు. నేను కాదంటలేను, నేనేమంటున్నా అంటే ప్రజల చేతుల్లో నాయకుడు జుట్టు కూడా కొంత ఉండాలి, అది ఎట్లుండాలనేది కొంచెం డిబేట్ చేయాలి. అంటే నాకు దాని మీద